ఈరోజు సౌత్ జోన్ జోనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఎస్ఎఫ్ఏల బాధ చెప్పలేనటువంటి బాధ. మరి ఎస్ఎఫ్ఏలు ధరణిలో కానీ, కరోనాలో కానీ, వరదలు కానీ, సర్వేలో కానీ, ఎలక్షన్లు కానీ, కలెక్షన్లు కానీ, ఒక్క ఎస్ఎఫ్ఏనే రాత్రి పగలు బాధ్యతగా ముందలు పోయి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. మరి అటువంటి ఎస్ఎఫ్ఏకి ఎలక్షన్ పైసలు రాకపోవడం చాలా బాధాకరం. కొంతమందికి వచ్చి, కొంతమందికి 5,100 ఇచ్చి, కొంతమందికి 2,000 ఇచ్చి, కొంతమందికి అస్సలు ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరం. దీనికంటే ఎక్కువ బాధ ఏంటంటే, జిహెచ్ఎంసి ఈరోజు బయోమెట్రిక్ మిషన్లకి నెలకు 60 లక్షల రూపాయలు జిహెచ్ఎంసి చెల్లిస్తుంది. 60 లక్షల రూపాయలు జిహెచ్ఎంసి చెల్లిస్తున్నప్పటికీ ఒకవేళ మిషన్ ఖరాబ్ అయిపోయి నెట్వర్క్ ప్రాబ్లం ఏమైనా అయిపోతే ఆ మిషన్ రిపేరు ఎస్ఎఫ్ఏ జేబులకి వెళ్ళి పైసలు పెట్టుకొని రిపేర్ చేయించుకోవడం చాలా దారుణం. ఈ ఎస్ఎఫ్ఏ మిషన్ తీసుకొని నాచారం పోవాలి. నాచారం పోయిన తర్వాత అక్కడ కరెక్ట్ పట్టించుకునే నాథుడు ఉండడు. ఏందయ్యా మాకు ఈ బాధ, మరి ఎప్పుడు ఇస్తారు మా మిషన్ అని అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ మీద పోలీస్ కేసు పెడతామంటారు. అది ఎక్కడి వరకు ధర్మం? రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఏని చిన్న చూపు చూస్తున్నారు అధికారులని నాకు బాధ అనిపిస్తుంది. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, వీళ్ళు కనుక పనిచేయకపోతే ఈ 948 మంది హైదరాబాద్లో చెప్పలేనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ చల్లటి చలికి, ఇవాళ ఎముకలు కొరుక్కోబోతున్నటువంటి చలి, ఈ చల్ల చలికి 5:30కు బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టడం ఏంది? 5:30కు నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది, 5:30కు మిషన్ ఖరాబ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు యాబ్సెంట్ పడ్డప్పుడు ఆ ఎస్ఎఫ్ఏ బాధ ఇంతో అంత కాదు. ఆ ఎస్ఎఫ్ఏతో పాటు ఆ ఎస్ఎఫ్ఏ కింద చేసినటువంటి వర్కర్లు అందరూ కూడా ఎంత తిట్టుకుంటారంటే ఆ ఎస్ఎఫ్ఏని, అసలు నెట్వర్క్ ప్రాబ్లము, మిషన్ ఖరాబ్ అయిందంటే ఒప్పుకోరు. వాళ్ళు లేని శాపనార్థాలు పెడతారు ఎస్ఎఫ్ఏకి. అంత బాధపడి సర్వీస్ చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఏకి జిహెచ్ఎంసి ఎంతవరకు న్యాయం చేస్తుందని ఈరోజు మేము జోనల్ కమిషనర్ని అడగడానికి వచ్చినాం. మరి జోనల్ కమిషనర్ గారు అన్ని సమస్యల మీద సానుకూలంగా స్పందించి అతి త్వరలో ఈ అన్ని సమస్యలు కూడా క్లియర్ చేస్తారని ఎస్ఎఫ్ఏగా మా జోనల్ కమిషనర్ గారు ఎస్ఎఫ్ఏలకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో మేము జోనల్ కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలిపి ఇక్కడ నుండి ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.